సినిమాసేటప్పుడు ఏదో మంచి సినిమా తీస్తున్నాము, మంచి సినిమా అవుద్దనే నమ్మకంతో మొదలుపెట్టాము. కానీ అది ఈరోజు ఒక చరిత్ర. తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే బలగం ఒక మైలురాయి సినిమాలాగా నిలబడిపోయేలాగా ముందుకెళ్తుంది. ఒక చిన్న సినిమాగా స్టార్ట్ అయినప్పుడు మీరందరూ ఈ సినిమా చూసి మీరు ఇచ్చిన మీడియా మిత్రులు ఇచ్చిన అప్రిషియేషన్ ఇంకా మేము మర్చిపోలేకపోతున్నాం. ఎందుకంటే ఆ మొదటి స్టెప్ ఒక సినిమాను చూసినప్పుడు మీరు ఇచ్చిన ఆ ఎనర్జీ ఇంకా ఆల్మోస్ట్ 5th వీక్లో వెళ్తున్నది. ఎవ్రీడే ఏదో ఒక ఈ సినిమా గురించి న్యూస్లు వింటూ మినిస్టర్లు ఎమ్మెల్యేలు వీళ్ళు వాళ్ళని కాదు నాకు ఎవరన్నా నంబర్ లేకుండా నంబర్ తీసుకొని కమ్యూనికేట్ అవుతూ అసలు ఈ సినిమాని అప్రిషియేట్ చేస్తున్న విధానం ఇది ఒక చరిత్ర. బలగం తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇండస్ట్రీలో ఎప్పుడు ఒక నిలబడిపోయే చరిత్ర. 50 ఏళ్ళు అయిపోయి ఉంటుంది అనుకుంటా. మాకు తెలిసి మా తెలంగాణలో ఈ 16mm కల్చర్ లేదు. మా చిన్నప్పుడు మేము ఊళ్ళలో ఈ గవర్నమెంట్కి సంబంధించినవి న్యూస్ తీసుకొచ్చి చూపించేవాళ్ళు. బట్ ఆంధ్రాలో 16mm కల్చర్ మన వినాయక చవితి కానీ ఆల్ ఫెస్టివల్స్కి సినిమాలు తీసుకొచ్చి వేసేవాళ్ళు. అలా నాకు తెలియకుండా ఈ 16mm షోలు తెలంగాణలో మా ఊర్లో అలాగే నేను చదువుకున్న మా అమ్మమ్మ ఊర్లో నా 9th క్లాస్ చదివేటప్పుడు నేను షోలు వేసానుకుని రెంట్కి తీసుకొచ్చి 16mm ప్రొజెక్టర్ని 1 రూపీ అప్పుడు టికెట్ చుట్టూ డేరాలు కట్టి 3-4 సార్లు అలాంటి సినిమాలు షో వేశాను. సో నేను మిత్రుడు ఒక మెసేజ్ పెట్టాడు. అంటే అప్పుడు వాడు నా పక్కన 9th క్లాస్ నా క్లాస్మేట్, అరే నీకు గుర్తుందో లేదో అప్పుడు రూపాయి తీసుకొని డేరాలు కట్టి సినిమా చూపించాము. కానీ ఈరోజు పల్లె పల్లెల మీ బలగము మీ సినిమా కానీ మీ పేరు కానీ మార్పు రోజుకుంటే మాకు అర్థమవ్వట్లేదు. నువ్వు ఆ రోజు నీ ఆలోచన ఏంటో తెలియదు కానీ ఈరోజు నువ్వే ఒక నిర్మాతగా ఇంత పెద్ద ప్రొడక్షన్ హౌస్ చేసి ఇలాంటి ఒక సినిమా తీసి వల్ల ఊర్లు కదిలిస్తున్నారని రకరకాలుగా ఇట్లా ఎవ్రీడే నిన్న వేరే ఒక వీడియో పంపాడు. ఏదో ఊర్లో అన్నదమ్ములు సినిమా తీసేసి ఆ సర్పంచ్ ముందట కలిసిపోయి ఇంకొకరెవరో ఒక థియేటర్లో 45 మంది కుటుంబాలు విడిపోయిన కుటుంబాలు అందరూ వచ్చి ఒక థియేటర్లో కూర్చొని సినిమా చూసి ఆ రోజు వాళ్ళందరూ ఒక్కటై ఇలాంటి మూమెంట్స్ వింటుంటే అసలు మేమేదో మంచి సినిమా చేస్తున్నాము, ఇది బాగుంటుంది, మంచి సినిమా అవుద్ది అనుకున్నాం. కానీ ఇట్లా నా 50 సినిమాలు 20 సంవత్సరాలు కంప్లీట్ ఈరోజుకి, రేపు దిల్ రిలీజ్ 20 సంవత్సరాలు. సో 20 సంవత్సరాల్లో ఒక బొమ్మరిల్లప్పుడు నాకు విపరీతమైన అనుభూతి. అంటే ఫ్యామిలీస్లలో ఒక మార్పు, ఆ బొమ్మరిల్లు ఫాదర్ కానీ మదర్ కానీ బిహేవ్ చేస్తున్నాడని చాలా ఫ్యామిలీస్లో ఆ సినిమా చూసిన తర్వాత మార్పు వచ్చింది. అరే మేము ఇలా బిహేవ్ చేసి నిజంగా మా పిల్లల్ని బాధ పెడుతున్నామా, అరే మేము ఇలా బొమ్మరిల్లు ఫాదర్లాగా బిహేవ్ చేస్తున్నామని ఎక్కడికి వెళ్ళినా కుటుంబాల్లో ఈ డిస్కషను. మేము కలిసినప్పుడు ఆ సినిమాని ఇప్పటికీ చాలా కుటుంబాల్లో ఫేవరెట్ ఫిలిం ఇస్ అ బొమ్మరిల్లు, తర్వాత చాలా సినిమాలు వచ్చాయి.